న్యూస్ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి ట్వీట్ చేశారు ఈ ట్వీట్ కూడా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఆయన చేశారు గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి నటుడు ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్లు చేస్తూ ఉన్నారు అంతేకాదు ఒక వీడియోలో కూడా ముప్పైవ తారీఖు తర్వాత నేను వస్తాను మీ ప్రతి మాటకు సమాధానం చెబుతాను అంటూ గతంలోనే ఒక నాలుగు రోజుల క్రితం ఒక వీడియోను కూడా రిలీజ్ చేసిన ప్రకాష్ రాజ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మరో ట్వీట్ చేశారు ఆ ట్వీట్ ను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా అంటూ ఆయన ట్వీట్ చేశారు కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా ఇక చాలు ప్రజల కోసం చేయవలసిన పనులు చూడండి అంటూ ఆయన చేసిన ట్వీట్ ను ఆర్టీవీ స్క్రీన్ పైన చూడవచ్చు ప్రకాష్ రాజ్ మరోసారి ట్వీట్ చేశారు వరుసగా ప్రకాష్ రాజ్ ట్వీట్లు చేస్తూ ఉండటంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు కమెంట్స్ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు ఇప్పుడు ఇంకో ట్వీట్ చేశారు కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా ఇక చాలు ప్రజల కోసం చేయవలసిన పనులు చూడండి అంటే ఆయన చేసిన ట్వీట్ ని కూడా మనం చూడొచ్చు మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు సమాచారం అందించడానికి రాజేష్ గారు కొన్ని రోజుల నుంచి ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ట్వీట్ ఉన్నారు అంతే కదా ఒక ఆడియో ఒక వీడియోను కూడా విడుదల చేశారు ముప్పయో తారీఖున నేను ముప్పై తారీఖు తర్వాత నేను వస్తాను మీ ప్రతి మాటకు సమాధానం చెబుతాను అంటూ గతంలోనే ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు ఇప్పుడు మరో ట్వీట్ చేశారు అసలు ఏంటి వరుస ట్వీట్లను ఎలా చూడాలి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి చర్చ జరుగుతోంది ప్రకాష్ రాజ్ ట్వీట్లపై అంటే ప్రకాశ్ రాజు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూనే వరుసగా ట్వీట్లు చేస్తున్నారు మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆ రోజు దుర్గగుడికి వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడిన సందర్భంగా ప్రకాష్ రాజుని గురించి మాట్లాడారు ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ గురించి మాట్లాడారు తర్వాత పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా ప్రకాష్ రాజ్ చేస్తున్నట్టు ట్వీట్ల మీద ఎక్కడా రియాక్ట్ అవ్వలేదు కానీ ప్రకాష్ రాజ్ మాత్రం ప్రతిరోజు ఏదో ఒక రూపంలో పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ ఏదో రకమైన ట్వీట్ పెడుతున్నారు నిన్న ఒక ట్వీట్ పెట్టారు తాజాగా ఇప్పుడు కొత్త భక్తుడికి పంగనామా పంగనామాలు ఎక్కువ ఇక చాలు చేయాల్సిన పనులు చూడండి అంటూ ఆయన ఒక ట్వీట్ పెట్టడం అనేది ఇప్పుడు రాజకీయంగా కీలక పరిణామంగా మారింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ పది రోజులు ప్రాయ్చిత దీక్ష కానీ లేకపోతే శుద్ధి కార్యక్రమాలు వీటన్నిటిని ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా ప్రకాష్ రాజ్ ట్వీట్ పెట్టారని చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది అయితే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ అయితే కేవలం ఒక్కరోజు మాత్రమే మాట్లాడారు కానీ తర్వాత ఎక్కడ కూడా పవన్ ప్రకాష్ రాజు ట్వీట్ల మీద స్పందించలేదు ఆ పార్టీ నేతలు కూడా ఎవరు స్పందించారు కానీ ఇప్పుడు వరుసగా ప్రకాష్ రాజు కేవలం పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేస్తూ ట్వీట్లు పెట్టడం వెనుకల కారణాలు ఏంటి రీజన్స్ ఏంటి అని చాలామంది మాట్లాడుకుంటున్నారు పొలిటికల్గా పవన్ దెబ్బ దెబ్బతీయడానికి ప్రకాష్ రాజ్ ఇది ఈ విధంగా చేస్తున్నారనే దానిపైన చర్చ నడుస్తుంది అయితే పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీ నేతలు కానీ చాలా సైలెంట్ గా ఉంటున్నారు ఈ రోజు సాయంత్రం మరి కాసేపట్లో ఆయన తిరుపతికి బయలుదేరబోతున్నారు పవన్ కళ్యాణ్ రేపు తిరుమలలో ప్రాయచేత దీక్ష కూడా విరమించబోతున్న నేపథ్యంలో రేపు ఏమైనా పవన్ ప్రకాశ్ రాజు తీరు మీద ఏమైనా మాట్లాడతారేమో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది వ్యంగ్యంగా ప్రకాష్ రాజు ట్వీట్ చేశారు అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఆ ట్వీట్ ని అంటే డిప్యూటీ సీఎం అనేది మొదటిసారి పవన్ కళ్యాణ్ పదేళ్ల రాజకీయంలో మొదటిసారిగా డిప్యూటీసీఎారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇప్పుడు ఆయన సీఎం హోదాలో ఉండి ఈ పనులు చేయడం ద్వారా అంటే ఒక మతాన్ని లేకపోతే ఈ ప్రాయచత్త దీక్షలు చేయడం పట్ల ఆ విధంగా ఉద్దేశిస్తూ ప్రకాష్ రాజ్ అయితే ట్వీట్ చేశారు కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ అంటే ఆ విధంగానే ఖచ్చితంగా మనం వ్యంగ్యంగా అలా పెట్టారని అనుకోవచ్చు ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ కోణంలో ఆయన పెట్టారు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ దీని మీద రియాక్ట్ అవుతారా లేకపోతే వదిలేస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది కానీ ప్రకాశ్ రాజ్ మాత్రం ఎక్కడా వదలకోకుండా ఈ ఇష్యూని అయితే ఇంకా కొనసాగిస్తున్నారు నిన్న సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదనలు కానీ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల పైన అటు వైసీపీ కౌంటర్ ఇస్తుంది ఇటు చాలా మంది పొలిటికల్ కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు కానీ ప్రకాష్ రాజ్ మాత్రం ఇప్పుడు నిన్న మాట్లాడారు ఈ రోజు కూడా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు మరి చూడాలి పవన్ కళ్యాణ్ కానీ ఆ పార్టీ నేతలు కానీ రేపేమన్నా దీని మీద రియాక్ట్ అవుతారా లేకపోతే అసలు ప్రకాశ్ రాజ్ ఇంతటితో ఈ వ్యవహారాన్ని పులిస్టాప్ పెడతారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ నిన్న సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపైన తెలుగుదేశం నుంచి కానీ జనసేన నుండి కానీ ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు చాలా సైలెంట్ గా ఉన్నారు కానీ ఇప్పుడు ప్రకాశ్ రాజు ప్రొవోకింగ్ అంటే మళ్ళీ రెచ్చగొట్టే విధంగా ఇప్పుడు మరోసారి పోస్ట్ పెట్టడం ద్వారా ట్వీట్ పెట్టడం ద్వారా మరోసారి ఏమన్నా రియాక్షన్స్ వస్తాయా లేవనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది రోహిత్ రైట్ రాజేష్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆయన చాలా వ్యంగ్యంగా ట్వీట్ చేశారు ఆ ట్వీట్ను కూడా ఆ స్క్రీన్ పైన చూడొచ్చు కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా అంటూ ఏదో ఒక ట్వీట్ని ఆయన ఓన్ భాషలో మార్చుకుని ట్వీట్ చేశారు ఇక చాలు ప్రజల కోసం చేయవలసిన పనులు చూడండి అంటూ ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ని ని టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు కామెంట్స్ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ఈ ట్వీట్ చేశారు గత కొన్ని రోజుల నుంచి ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి వరుస ట్వీట్లు చేస్తూ ఉన్నారు ఒక దశలో ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు ముప్పైవ తారీఖు తర్వాత నేను వస్తాను మీ ప్రతి మాటకు సమాధానం చెబుతాను అంటూ కానీ పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ ట్వీట్లకు ఏ విధంగానూ కూడా రియాక్ట్ కాలేదు ఆయన ఏమీ స్పందించలేదు కూడా కానీ ప్రకాష్ రాజ్ మాత్రం వరుసగా ట్వీట్లు చేస్తూనే ఉన్నారు ప్రకాష్ రాజ్ చేస్తున్న ట్వీట్లపై మీ అభిప్రాయం ఏంటి మీరు ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరి ఈ ట్వీట్ పైన పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతారా ఈ ట్వీట్ని జనసేన నాయకులు ఏ విధంగా తీసుకుంటారో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది ఈరోజు ఒకటో తారీఖు ముప్పై తర్వాత నేను వచ్చి మాట్లాడతాను అని ప్రకాష్ రాజ్ అన్నారు ప్రకాష్ రాజ్ వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారా అని మీడియా ముఖంగా ఏదైనా మాట్లాడతారా లేదా ఇలా ట్వీట్లో వారినే కొనసాగిస్తారన్న దానిపైన చర్చ జరుగుతుంది కొంతమంది ప్రకాష్ రాజ్ అడుగుతున్నారు మీకు సంబంధం ఏంటి మీకు సంబంధం లేని విషయాల్లో మీరెందుకు కలెక్ట్ చేసుకుంటున్నారు మీ వెనుక ఎవరున్నారు ఉన్నారు అంటూ చాలామంది ప్రకాష్ రాజ్ని ప్రశ్నిస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఏ విధంగానూ రియాక్ట్ కావడం లేదు ఇప్పుడు మరోసారి ఘాటుగా విమర్శలు చేశాడు ప్రకాష్ రాజ్ ఈ ట్వీట్పై జనసేన నాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి మీ అభిప్రాయం ఏంటి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో తెలియచేయండి